హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేనే మీ అభి. ఈ వీడియోలో మనం ఏం చూడమంటే ఎస్ఐఎస్ టీమ్ రెడీ టు అటాక్. ఓకేనా, ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే ఎస్ఐఎస్ టీంలో ఇప్పుడు కొన్ని మంది వచ్చినారు, ఇంతకుముందు ఒక వీడియో వేసిన నిన్న కొన్ని ప్లేయర్స్ వచ్చినారు, ఈ రోజు వచ్చి కొన్ని ప్లేయర్స్ వచ్చినారు. వాళ్ళు ఎవరెవరని మొత్తం డీటెయిల్ చెప్పొద్దాను. అది కాకుండా మన ఎస్ఐఎస్ టీమ్ ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు కదా, ఫారిన్ ప్లేయర్స్ బీస్ ఒక నిక్లాస్ పురాణ్ కానీ, ఒక రొమారియో షఫైట్ కానీ, ఒక మ్యాక్రో జాన్సన్ కానీ, ఇంకా చాలామంది ఫారిన్ ప్లేయర్స్ రాలేదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు మొత్తం ఈ వీడియోలో చూడబోతాం. దానివల్ల వీడియోని స్కిప్ చేయకుండా ఫ్లో చూడండి, అప్పుడే మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ప్లేయర్ ఎవరంటే మన నట్టు నటరాజన్, యార్కర్ ఫెస్టిలిస్ట్. యార్కర్ ఫెస్టిలిస్ట్ వచ్చేసాడు నటరాజన్, ఫేసర్, లెఫ్ట్ హ్యాండ్ ఫేసర్ బౌలర్ టీ నటరాజన్ వచ్చి క్యాంప్లో జాయిన్ అయిపోయాడు. ఓకే, నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్ అభిషేక్ శర్మ, ఆల్రౌండర్. ఓకే, ఇతను కూడా మన క్యాంప్లో జాయిన్ అయిపోయాడు. నెక్స్ట్ ప్లేయర్ ఎవరంటే మన అబ్దుల్ సమద్. అబ్దుల్ సమద్ గురించి నేను చాలా మాట్లాడాలండి అప్కమింగ్ డేస్లో, ఆ వీడియోస్ నేను మీకోసం నేను అఫ్కోర్స్ చేస్తాను. అబ్దుల్ సమద్ గారు 60 అయిపోయాడు, ఆల్రౌండర్, హోమ్ టు క్యాంప్. వీళ్ళందరూ ఇంట్లో నుంచి డైరెక్ట్గా క్యాంప్కి వచ్చేసారు. ఓకే, ఇప్పుడు దాకా మనం వచ్చి ఆల్రౌండర్స్ని చూసాం, బట్ ఇప్పుడు ఒక కోచ్ని చూడబోతాం. ఎవరు ఆ కోచ్ అని మీరు చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. ఆ కోచ్ ఎవరంటే మన హేమంత్ బదానే. ఇతను వచ్చి తమిళనాడు ప్లేయర్గానే ఉన్నాడు, టీఎంపీఎల్ కోచ్ ఉన్నాడు, ఇప్పుడు వచ్చి ఫీల్డింగ్ కోచ్ అనుకుంటాను ఇతను హేమంత్ బదానే. మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు దాకా కొన్ని ఇండియన్ ప్లేయర్స్ వచ్చారు, చాలామంది డొమెస్టిక్ ప్లేయర్సే వచ్చారు, బట్ మన భువి రాలేదు. ఇంకా కొన్ని మంది ఎవరంటే లైక్ ఫారిన్ ప్లేయర్స్, మన నిక్లాస్ పురాణ్ కానీ, రొమారియో షఫెట్ కానీ, చాలామంది రాలేదు కదా. వాళ్ళు ఎప్పుడు వస్తారంటే అఫ్కోర్స్ అండి ఐపీఎల్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేస్తారు. ఒకవేళ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత రాలేదంటే అఫ్కోర్స్ రెండో మ్యాచ్ లోపల జాయిన్ అయిపోతారు. ఎందుకంటే ఇది వచ్చి వాళ్ళు ఏమైనా టోర్నమెంట్స్ ఆడుతుండొచ్చు. నేను ఇప్పటిదాకా ఏం చెక్ చేయలేదు, నెక్స్ట్ వీడియోస్లో వాళ్ళ అవైలబిలిటీ గురించి నేను వేస్తాను. ఒకవేళ మిస్ అయినా ఒకటి రెండు మ్యాచ్లు మిస్ అవుతారు, మూడో మ్యాచ్ నుంచి వాళ్ళు జాయిన్ అయిపోతారు. వాళ్ళు ఏమైనా T10 కానీ ఇలాంటి టోర్నమెంట్స్ వాళ్ళ కంట్రీ టీం కోసం కానీ ఏమైనా సిరీస్ ఆడుతుండొచ్చు, దానివల్ల వాళ్ళు రాలేదు. మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అఫ్కోర్స్ ఇంకా 3 to 4 డేస్లో వచ్చి మన ఎస్ఆర్హెచ్ అనేది క్యాంప్ స్టార్ట్ చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు క్వారంటైన్ బయోబుల్లో ఉన్నారు. టాటా సీ యూ గైస్, మీటింగ్ నెక్స్ట్ వీడియో. నచ్చింటే లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసి అప్పుడు నేను వీడియోస్ ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది.